నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోసువారిపల్లిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వెంకటరమణుడి సన్నిధిలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. తిరుచి సేవలో కళ్యాణ వెంకన్న, కోదండ రామయ్య వైభవం. తిరునగరిలో స్వామివార్లకు భక్తుల నీరాజనం. వైభవంగా శ్రీ సువర్చన సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా అతిరుద్ర మహాయాగం. ముగిసిన శ్రీ లక్ష్మీ పౌండరీక మహాయజ్ఞం, శ్రీవారి నిత్యోత్సవాలు. విజయవాడలో వెళ్లి వెరిసిన ఆధ్యాత్మిక పరిమళాలు. చిత్తూరు జిల్లా కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అర్చక స్వాములు ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఎన్నో పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు ఆలవాలంగా విరాజిల్లుతోంది. ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలలో కోసువారిపల్లిలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయం పురాతన చరిత్రకు, చారిత్రక వైభవానికి ప్రతీకగా వెలుగొందుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయాన్ని పదకవిత పితామహుడు తాళపాక అన్నమయ్య దర్శించి శ్రీ వెంకటరమణుడి మహిమలపై పలు కీర్తనలు రచించారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ క్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని చూడచక్కగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివార్లను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రయుక్తంగా ధ్వజస్తంభానికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, వేద మంత్రాల నడుమ గరుడ ధ్వజపటాన్ని ఆరోహణ చేసి ముల్లోకవాసులకు ఆహ్వానం పలికారు. భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి శ్రీదేవి, భూదేవి సమేత తిరుచి ఉత్సవం జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉభయ దేవేరి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సర్వాంగ శోభితంగా తిరుచిపై కొలువుదేరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారు తిరుచిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన కోదండరాముడి తిరుచి ఉత్సవాన్ని భక్తులు కనురారా వీక్షించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశ్వశాంతి కళ్యాణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో భాగంగా యాగశాలలో సిద్ధిబుద్ధి సమేత విఘ్నాధిపతి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శివ పార్వతులు తదితర దేవతామూర్తులను కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై జపానుష్ఠానం, హవన పారాయణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివార్ల కళ్యాణం వేడుకగా జరిగింది. ఆంజనేయుడు గురుదక్షిణగా సూర్యపుత్రికైన సువర్చలను వివాహమాడినట్లు మార్కండేయ పురాణం తెలియజేస్తోంది. సూర్యశక్తి, రుద్రశక్తిల సమాహారంగా వర్ణించే శ్రీ సువర్చల ఆంజనేయ స్వామివార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞ సైత శ్రీవారి నిత్యోత్సవాలు శనివారం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని వేలాదిగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుని యాగశాలకు ప్రదక్షిణలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుండ క్షేత్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి విశ్వరూప ప్రదర్శన సప్తాహ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీ అర్ధనారీశ్వర మూర్తిగా అలంకరించి ఆరాధనలు జరిపారు. స్వర్ణాభరణాలు, ఆభరణాలు, పుష్పమాలలతో వర్ణమయ శోభితంగా కొలువుదేరిన అర్ధనారీశ్వర మూర్తిని భక్తులు దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొకొచ్చి భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈసేవా కేంద్రాలు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జనవరి 29వ తేదీ ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు. జనవరి 30వ తేదీ సోమవారం 4374. జనవరి 31వ తేదీ మంగళవారం 6337. ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం 6280 టికెట్లు. ఫిబ్రవరి 2వ తేదీ గురువారం టికెట్లు అందుబాటులో లేవు. ఫిబ్రవరి 3వ తేదీ శుక్రవారం 2538 టికెట్లు. ఫిబ్రవరి 4వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం 4883 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో శ్రవణ నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ ఉత్సవాన్ని ఆగమోక్తంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే హైదరాబాద్లో శ్రీ కోదండరామయ్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి గోవిందనామస్మరణలు చేశారు. సికింద్రాబాద్ ఏఎస్ రావు నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. విశాఖపట్నం పెందుర్తులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ప్రత్యక్ష నారాయణుడి అభిషేకాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన పురాతన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా పాడ్యమి పూజలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ ఆంజనేయ స్వామికి విశేష ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి తరలివచ్చి శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకుని తరించారు. శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహాపాదయాత్ర ఏలూరు నగరానికి చేరుకుంది. శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నుంచి ద్వారకా తిరుమల క్షేత్రం వరకు సాగే ఈ మహాపాదయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొని గోవిందనామ స్మరణలు చేశారు. భక్తి సంకీర్తనలు, కళా ప్రదర్శనల మధ్య ఆహ్లాదకరంగా సాగిన పాదయాత్ర ఏలూరు పొరవీధుల్లో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది.
తూర్పుగోదావరి జిల్లా ఇందుపల్లిలో విశ్వశాంతిని కాంక్షిస్తూ మాసదీక్ష సూర్యారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం సూర్య ప్రధాన హోమాలు, సూర్య జప తర్పణాలు, సూర్య నమస్కారాలను వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మాసదీక్ష సూర్యారాధనలో పాల్గొని ప్రత్యక్ష నారాయణుడి సేవలో తరిస్తున్నారు. కర్నూలు సంకట్ బాగులో నెలవైన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, పసుపు, చందనం, కుంకుమ, తైలాలతో శని భగవానుని మూర్తికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లిలోని శ్రీ గౌరీ సమేత మణి నాగేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. శ్రీ మంగళగౌరీ, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల విగ్రహాలకు యాగశాలలో ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. నూతనంగా ధ్వజస్తంభం, రాజగోపురాలకు పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భక్తుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నూతన స్వర్ణ కిరీట ధారణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రవణ నక్షత్రం సందర్భంగా భక్తులు శ్రీవారికి కానుకగా అందజేసిన ఈ బంగారు కిరీటానికి ప్రత్యేక పూజలు చేసి శాంతి హోమం జరిపారు. మెదక్లోని శ్రీ గంగాభవాని ఆలయ 20వ వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఆడపడుచులు బోనమెత్తి గంగాభవానికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాల మధ్య స్థానికులు బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి చెంత దీపాలు వెలిగించి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఇక మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సమీపంలో వెలసిన ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని ఆలయం భక్తులతో కళకళలాడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఏడుపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా శ్రీ వనదుర్గ భవాని దేవిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి ఆరాధనలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేల సంఖ్యలో గుట్టపైకి చేరుకున్న భక్తులు శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పుష్పార్చన నిర్వహించి మహామంగళ హారతులతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ వరకు దివ్యంగా కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 30వ తేదీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఫిబ్రవరి 2వ తేదీ త్రిశూల స్నానం ఉంటాయి. అదేవిధంగా ఫిబ్రవరి 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 6న స్వామివారి కళ్యాణం, 7న రథోత్సవం, 10వ తేదీ చక్రస్నానం నిర్వహించడానికి ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలోని శ్వేతభవనంలో శనివారం టీటీడీలోని పలు విభాగాల అధికారులతో విశ్రాంత డీజీపీ డాక్టర్ కె అరవిందరావు ఉద్యోగుల ప్రవర్తన అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సేవలో ఎలా నిమగ్నమవ్వాలి, అదే సమయంలో విధి నిర్వహణలో ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల మనోభావాలకు అనుగుణంగా ఎలాంటి సౌకర్యాలను అందజేయాలి, అదే సమయంలో వ్యక్తిగత జీవన శైలిలో ఎలాంటి మార్పులను ఆహ్వానించాలి తదితర విషయాలపై పలు సూచనలను అందజేశారు. పితృవాక్య పరిపాలనకు, ధర్మాచరణకు, సత్యసంధతకు, ఏకపత్ని వ్రత నిష్టకు, ఇలా ఒకటేమిటి, ఈ విశ్వంలోని సకల సద్గుణాలకు ప్రతీక శ్రీరాముడు. ఆయన ఆలయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. అలాగే భాగ్యనగరంలో కొలువై ఉన్న 11వ శతాబ్ది నాటి అత్యంత ప్రాచీనమైన శ్రీ కోదండరామలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని యుగాలకు ఆదర్శప్రాయుడు, సకల ప్రజానీకానికి ఆరాధ్యుడైన శ్రీరామచంద్రునికి దాదాపు ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ ఆలయాలున్నాయి. ఆ ఆలయాలలో కొన్ని అత్యంత ప్రాచీన ఆలయాలున్నాయి. అలాంటి వాటిలో శంషాబాద్లోని శ్రీ కోదండరామాలయం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండలం నర్కోడా గ్రామంలో కోదండరాముడు కొలువు తీరిన వైనం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. చారిత్రక ప్రాధాన్యతను, ఆధ్యాత్మిక మహాత్మ్యాన్ని
సొంతం చేసుకున్న ఈ ఆలయం వెనుక ఆసక్తికరమైన గాథలు ప్రచారంలో ఉన్నాయి. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులచే నిర్మించబడిన ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలున్నాయి. పచ్చని పొలాల మధ్య కొబ్బరి చెట్ల నడుమ కనిపించే ప్రకృతి రమణీయతకు అద్దం పట్టినట్లుండే వాతావరణంలో సుమారు 9 ఎకరాలకు పైగా ఆలయ విస్తీర్ణముంది. ఆలయం చుట్టూ ప్రాకారం కనిపిస్తుంది. ఈ ప్రాకారంలో ఆలయానికి ఎదురుగా ప్రధాన ద్వారం, దానిపైన రాజగోపురం నిర్మించబడి ఉంది. ధ్వజస్తంభం, దీపస్తంభం లోపలికి అడుగుపెట్టగానే దర్శనమిస్తాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీరామచంద్రునితో పాటు ఎప్పుడూ ఉండే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండరు. స్వామికి ఎదురుగా ఉండటం ఈ ఆలయంలో విశేషం. ప్రధాన ఆలయం మహామంటపం విశాలమైన నిర్మాణం. పూర్వం పరిపాలకులు శ్రీరామ దర్శనానికి వచ్చిన సమయంలో ఈ మంటపంలోనే ఉండేవారని తెలుస్తోంది. ఇక ప్రధాన గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి కొలువుతీరి దివ్య తేజస్సుతో భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింపచేస్తూ దర్శనమిస్తారు. మూల విరాట్టుల విగ్రహాలు మకర తోరణంతో కలిసి ఉన్న ఏకశిలా రూపాలు. మధ్యలో శ్రీరామచంద్రమూర్తి కుడి చేతితో అభయముద్రను ధరించి, ఎడమ చేతిలో కోదండాన్ని ధరించి ఉండగా స్వామివారికి ఎడమవైపు సీతమ్మవారు, కుడివైపున లక్ష్మణస్వామి ధనుర్బాణాలను ధరించి కొలువై ఉన్నారు. శ్రీరామచంద్రుని మకర తోరణంపై దశావతారాలను అద్భుతమైన రీతిలో చెక్కబడి ఉన్నాయి. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు విశ్రాంతి తీసుకున్న పుణ్యప్రదేశాలలో మాత్రమే కోదండరామాలయాన్ని నిర్మిస్తారు. అందుకే ఇక్కడ కళ్యాణి చాణుక్యులు సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ప్రతిష్ఠించారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 2 కోనేర్లు ఉండటం విశేషం. ముందు కోనేరు స్వామివారి సేవలలో నిమగ్నమయ్యే పరిచారకుల కోసం, వెనక కోనేరు అర్చక స్వాముల కోసం నిర్మితమై ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న కోనేరు లోనికి వెళ్లే మెట్ల నిర్మాణం, సువిశాల లోతట్టు ప్రాంతం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాతి కట్టడాలు, మట్టి గోడలు, సున్నపురాయి నిర్మాణాలు మండు వేసవిలో సైతం శీతల పవనాలను అందిస్తాయి. అలనాడు ఆలయంలో జరిగే ఉత్సవాలను తిలకించేందుకు వీలుగా ఆలయం చుట్టూ ఎత్తైన వీక్షణ ప్రాకారాలను ఏర్పాటు చేశారు. వాటిపైనుండి ఆలయ గోపురాన్ని వీక్షిస్తుంటే నాటి శిల్పుల నిర్మాణ ప్రతిభకు నీరాజనాలర్పించవలసిందే. 100లాది సంవత్సరాలు కాలగర్భంలో కరిగిపోతున్నా చెరగని ముద్రతో, ఆధ్యాత్మిక శోభతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో నేటికీ భక్తుల మనస్సుకు అనిర్వచనీయమైన ప్రశాంతతను చేకూరుస్తోంది ఈ ఆలయం. ప్రతిరోజు పూజాదికాలతో పాటు చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని స్వామివారిని సేవిస్తుంటారు. ప్రతి నెలా పునర్వసు నక్షత్రం నాడు అభిషేకం, కళ్యాణం నిర్వహిస్తారు. 2010వ సంవత్సరంలో హెరిటేజ్ అవార్డు పొందిన ఈ ఆలయం చారిత్రక ప్రాధాన్యంతో పాటు ఆధ్యాత్మిక వైభవంతో సుసంపన్నమై ఉంది. అశేష భక్తుల విశేష పూజలందుకుంటూ కళ్యాణం జరిపించే దేవుడిగా, సంతాన ప్రదాయకుడిగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీరామచంద్రుని ఆలయాన్ని దర్శిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ నిర్వహించారు. ఈ ఆలయంలో ఈ రోజు నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. తిరుమల తొలిగడప, దేవుని గడప, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం దేవుని గడప వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను బంగారు తిరుచుపై కొలువుదీర్చారు. ఆలయ అధికారులు, అర్చకులు గరుడ ధ్వజపటాలను తీసుకుని ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్యన ధ్వజస్తంభంలోని గరుడాల్వారుకు సుగంధభర్త ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గోవింద నామస్మరణ నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ రోజు రాత్రి జరిగే చంద్రప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరీ జరిగింది. యుఎస్ఏకు చెందిన దైవ స్మృతి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం అన్నమయ్య శరణాగతి ఆడియో సీడీ ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు పుదుక్కోటై ఆర్ రామనాథన్ స్వరపరిచిన ఈ సీడీలోని పాటలను ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కెజె కృష్ణమూర్తి, టీటీడీ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయని గాయకులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో శ్రవణ నక్షత్ర సంగీత సభ ఘనంగా జరిగింది. కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు శ్రీవారిని స్తుతిస్తూ పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. కళాకారుల సంకీర్తనాలాపనతో సంగీత నృత్య కళాశాల భక్తి పారవస్యంలో ఓలలాడింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.